నాకు ప్రస్తుతం 74 ఏళ్ళు. ఓ, 74. 74 నేను నా 20వ ఏట నుంచి కూడా పొద్దున్న లేచి కాలకృత్యాలు తీసుకుని 6 ఇంటికల్లా మా స్నేహితులతోటి బ్యాడ్మింటన్ ఆడటానికి, షటిల్ బ్యాడ్మింటన్ ఆడటానికి వెళ్ళిపోయేవాళ్ళు. అప్పటికి మా అమ్మగారు సిద్ధం చేసి ఇస్తే ఓ కప్పు బోర్నవిట పాలు ఇచ్చేవారు, తాగేసి వెళ్ళేవాళ్ళు. 6 నుంచి 8 దాకా ఆడుకుని అక్షరాల పూర్తిగా చెమటతో తడిసిపోయి సంపూర్తిగా ఆడుకున్నాము అన్న సంతోషంతో వెనక్కి వచ్చి స్నానాధికాలు ముగించి ఒక 5 నిమిషాలు భగవంతుడి పటం దగ్గర ధ్యానం చేసుకుని, అంటే నేనేది ఇప్పుడు అండి ప్రస్తుతం అప్పటి నుంచి ఉండేది, ఇప్పుడు కూడా. ఆయన ఎందుకు చెప్తున్నా అంటే ఆ ఆనవాయితీ అలవాట్లు వయసు మార్చలేదు. ఓకే అండి, నిజానికి ఇప్పుడు ఇంకొంచెం పెరిగింది. అంటే ధ్యానం చేయటం కానీ ఇప్పుడు షటిల్ ఆడటానికి వెళ్ళటం లేదు, వయసు పైబడి ఎక్కువగా గెంతితే శరీరం ఎక్కడ కుంటుతుందో అని, సరే ఏదో ఇంటి దగ్గరే వాకింగ్ చేయటం అలా నడిచి చేసుకుంటాం. కాసేపు ధ్యానం చేసి ధైర్యం తెచ్చుకుని టీవీ న్యూస్ ఛానల్స్ చూసి ధైర్యం తెచ్చుకుని మీరు అడగచ్చు, మీరే చెప్పేవాళ్ళు వార్తలు, వార్తలు చూడటానికి మీకు ధైర్యం ఎందుకు అని. అంటే మేము చదివినప్పటి రోజుల్లో పరిస్థితులు కానీ పద్ధతులు కానీ ఇప్పుడు లేవు, అన్నీ మారలే. అప్పుడు 15 నిమిషాలకి బహుశా 15 వార్తలే చెప్పేవాళ్ళమేమో, ఇప్పుడు అలా కాదు. 4 నిమిషాల్లో 40, 5 నిమిషాల్లో 50 కాలానికి పోటీ పడి చెప్తున్నారు. ఒకళ్ళకి 5 గురు చెప్తున్నారు, ఒకళ్ళు కరెక్ట్ అండి, ఇంకో 5 గురు వరుసగా నిలబడుతున్నారండి. అంటే వీళ్ళు ప్రయోగాలు చేస్తున్నారు, సంతోషమే. అది ఫలితం ఎలా ఉంది, వాళ్ళు చేయటంలో లక్ష్యం ఏంటి? మనం ఒక విషయాన్ని ప్రేక్షకులకి అందించాలా, లేకపోతే వారిని ఏది కాకుండా ఒక తికమకలో పెట్టాలా? ఇప్పుడు ఘటన అంటామండి, మంచి జరిగితే సంఘటన, చెడు జరిగితే దుర్ఘటన. వాస్తవాన్ని వాస్తవంగా చెప్పటం వార్తలు, వార్తలకి వ్యాఖ్యానం జోడించటం మన కల్పితం. ఫలానా చోట రైలు ప్రమాదం జరిగింది, అది విషాదం, దాని గురించి చెప్తాం వివరాలు. రైలు ఇలా వచ్చింది, ఈ ప్రమాదం జరిగింది, దీనికి పరిశీలన కోసం ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు, ఇంతమంది మృతులు అయ్యారని చెప్పి గాయపడ్డారని తెలుస్తోంది, ప్రభుత్వం పలానా పరిహారం అని ఈ సహాయం చేస్తోంది, సౌకర్యం కోసం వారి సహాయార్థ శిబిరాలు చేశారంట. ఇక్కడితో వార్త అయిపోయింది. దీని మీద దుర్గాప్రసాద్ గారు ఏమన్నారు, దుర్గాప్రసాద్ గారు అన్న దాని మీద సాయి ఏమన్నాడు, సాయి గురించి ప్రేక్షకులకి ఇవన్నీ ఎందుకు? వీటికి తోడు కొత్తగా మమ్మేస్తారు. రైలు లాగా వచ్చి కుడిచేతికి తిరిగి ఎడం వైపు పడిపోయిందండి. ఒక వార్తలు చూస్తున్న ప్రేక్షకుడికి వాళ్ళ వాళ్ళు ఎవరైనా రైల్లో ఉంటే అయ్యా తను ఉన్నాడా పడిపోయాడా తను తెలుసుకోవటానికి ఏది అవకాశం, ఆ వివరాలు కావాలి. కానీ రైలు కుడికెళ్ళిందా ఎడంకెళ్ళిందా ఉపయోగం ఏంటండి? ప్రమాదం జరిగింది, మామూలుగా అయితే అది గమ్యస్థానం చేరేది, ఆ ఊరు చేరిన తర్వాత మా వాడే ఫోన్ చేసేవాడు. నేను ఎవరినో ఎక్కిరిస్తున్నాను కదండి, మనం ఏం చెబుతున్నాం అన్నది మనకి ధ్యాస లేదు, ఎందుకు చెబుతున్నాం అన్న దాని మీద అసలు లేదు. దీనికి తోడు ఆ మసక మసగ్గా కనబడుతున్న దృశ్యం మీద మా ఛానల్ బొమ్మ, ఇదే ప్రథమ అని, ఫస్ట్ ఎన్ని ఎక్స్క్లూజివ్ అని. అయ్యా మీరు చేస్తున్నారు, మీరు పడుతున్న శ్రమ మామూలు కాదు. మా కులం వాళ్ళు అంటే మా వార్తలు చదివేవాళ్ళు చెప్పేవాళ్ళు చాలా ధైర్యం చేసి ఆ ఘటనా స్థలానికి వెళ్ళి
అది అర్ధరాత్రి కానీ అపరాత్రి కానీ సముద్రం కానీ ఎడారి కానీ వెళ్ళి వివరాలు సేకరిస్తున్నారు. ఏం వివరాలు, ఎంత మటుకు ఉపయోగం, అది అయిపోయింది. వాడికంటే నేను ముందు చెప్పా, వాడికంటే నేను ఎక్కువ చెప్పా. ఇక్కడ నేను నా అస్తిత్వం అని తప్పితే ఒక మాధ్యమంగా ఈ మొత్తం టెలివిజన్ అనే మాధ్యమానికి గౌరవం పెంచే పరిస్థితి పోయింది. గతంలో ఈ మాధ్యమం పట్ల విపరీతమైన నమ్మకం ఉండేది. మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. 1977 ఆ ప్రాంతంలో, 77 కంటే ముందు భారతదేశంలో దేశం యావత్తు ఒక టెలివిజన్ ప్రయోగాన్ని నిర్వహించింది కేంద్ర ప్రభుత్వం. అంటే ఊరూరా ప్రభుత్వం ఇచ్చినటువంటి పెద్ద ట్రాన్స్పాండర్స్ పెట్టి, యాంటెన్నాలు పెట్టి అక్కడ ప్రోగ్రాములు చూపించేవారు. సైట్ అని పిలిచారు దాన్ని, సెటిలైట్ ఇన్స్ట్రక్షనల్ టెలివిజన్ ఎక్స్పెరిమెంట్. దేశం మొత్తం మీద 6 రాష్ట్రాలు, ప్రతి రాష్ట్రంలో 6 జిల్లాలు, ప్రతి జిల్లాలో ఒక 10 గ్రామాలు. అక్కడ గ్రామ సర్పంచు, స్కూలు, ఎవరి ఇంట్లోనే పెద్ద డిష్ యాంటెన్నా అని ఉండేది. ఇప్పుడు మామూలుగా మనం చిన్న డిష్ అని చూస్తున్నాం, అది కాదు, చికెన్ మెష్ యాంటెన్నా అని పెద్దది, 6 అడుగులది. అది ఉపగ్రహం నుంచి సంకేతాలు అందుకుని టీవీ ద్వారా చూపించేది. పొద్దున పూట గ్రామాల్లో ఉన్న పిల్లలకి పాఠాలు, సైన్స్ పాఠాలు అవన్నీ చెప్పేవాడు. సాయంకాలం పూట రైతులకి ఎటువంటి పంటలు వెయ్యాలి, ఎరువులు ఏం వెయ్యాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఆరోగ్యరీత్యా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ వేసేవాడు. వీటితో పాటు వారానికి ఒక రోజు వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, జాబులు జవాబులు అని చెప్పేవాళ్ళు. వాళ్ళు ఉత్తరాదాలు రాస్తే వీడు సమాధానాలు చెప్పేవాడు. ఈ కార్యక్రమం ఒక 1.5 ఏళ్ల పాటు నడిచింది. చివరిలో ప్రభుత్వం ఏంటంటే, ఇంకా దీన్ని ముగించబోతున్నాము, దీని మీద ప్రజల అభిప్రాయం ఏంటో సేకరించండి అని పంపించారు. దాంతోపాటు నన్ను కూడా పంపించారు. హైదరాబాద్కి ఒక 60 కిలోమీటర్ల దూరంలో బాట సింగారం అని ఒక ఊరుంది. వాళ్ళకి చెప్పారు, ఇక్కడ ఫలానా రోజు దూరదర్శన్ వాళ్ళు వస్తారు, మీ ప్రోగ్రామ్ చేస్తారు అంతే. వాళ్ళు పక్క గ్రామాల నుంచి, పక్క ఊళ్ళ నుంచి బళ్ళు కట్టుకుని వచ్చేసారు, 100ల మంది. వాళ్ళు వచ్చింది టీవీలో కనపడాలని కాదు, వాళ్ళు వస్తూ వాళ్ళ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా ఫిర్యాదుల కింద రాసుకొచ్చి తెచ్చారు. వాళ్ళకి నమ్మకం ఏంటి, ఈ బృందం వస్తుంది, దీంట్లో నన్ను కూడా పిలుచుకెళ్ళారు, ఇవి కనుక ఆయన చేతికి ఇస్తే ఇవి ప్రభుత్వానికి వెళతాయి, తద్వారా ఈ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. నేను ఇంత కథ ఎందుకు చెప్పారంటే, టెలివిజన్ అనే ఒక కొత్త మాధ్యమం మీద ఆనాటి ప్రేక్షకులకు ఉన్న ప్రగాఢమైన నమ్మకానికి అది గుర్తు.